ఇంతకీ కళ్యాణ్ రామ్ గారు ఇది చాలా హ్యూజ్ కనిపిస్తుంది అన్నమాట ఆన్ స్క్రీన్. ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఫిల్మ్. సో ఇది పాన్ ఇండియా ఫిలిమా, పాన్ తెలుగు ఫిలిమా? పాన్ తెలుగు ఫిలిం అండి. అంటే పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు కాబట్టి, అంటే అన్ని లాంగ్వేజెస్ మేము చేయట్లేదు కాబట్టి ఐ వుడ్ బి సేయింగ్ ఇట్స్ పాన్ తెలుగు ఫిలిం రిలీజింగ్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, బికాస్ బాహుబలి లాంటి సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాకి చాలా ఎక్కువగా రెస్పాన్స్ ఉంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్ డెఫినెట్లీ హ్యాస్ స్కోప్ టు గో పాన్ వరల్డ్. కానీ ఎందుకు అలా ఆలోచించలేదు? అండ్ ఇంకో ఆలోచన కూడా ఉందండి, ఫిఫ్త్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా రెస్పాన్స్ మేము అనుకునే రెస్పాన్స్ మాకు అందిందంటే 18th నాడు ఇప్పుడు మీ కనెక్షన్ ఈ బింబితో ఉందా సార్? బింబిసారుడితో కూడా ఉందా? ఇద్దరితోనండి. ఇద్దరితోనూ కనెక్షన్ అంటే ఎలాంటి కనెక్షన్ ఉంది సార్? పాటల కనెక్షన్ ఉందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోరు అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటుంది, అక్కడ కావాల్సిన అగ్ని ఉంది, దాంట్లో ఆజ్యం పోయడమే పని. సో ఒక ప్రేక్షకుడుగా మీరు సినిమాని అంతా చూసేశారు, ఎలా అనిపించింది సార్ మీకు? నివురు కప్పిన నిప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. భాషలో అదే ఉంది, రజనీకాంత్ గారి భాషలో అది సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. నివురు కప్పిన నిప్పు అంటే అది నిప్పు అని ఎవరికి తెలియదు, ముట్టుకుంటే కాలుతుంది. నాకు ఆ ఎలిమెంట్ చాలా ఇష్టం. ఆ ఎలిమెంట్ ఏ సినిమాలోనో నాకు చాలా ఇష్టం అండి. అర్థమైంది సార్. చాలా వరకు నేను అంతకుమించి నేను కథ నేను వద్దు సార్, వద్దు, మిగిలింది నేను ఆగస్ట్ 5th డైరెక్ట్ అక్కడ నివురు గప్పిన పని చెప్తే ఉంది, అది కప్పాల్సింది అని గప్పేస్తా సార్ మొత్తం. అసలు ఎలాగా ఏంటి ఆహా అంటే అక్కడ రివీల్ చేసి ఆ తర్వాత మనల్ని అటు తీసుకొని వెళ్తున్నారు వశిష్ఠ గారు అనేది మొత్తం నేను క్యాల్కులేషన్ లో వేసేసుకున్నాను. ఒకే ఒక మాట చెప్తాండి, ఈ ఫిల్మ్ కీరవన్ గారు రావటం మూలంగా బింబిసారుడు అనే సినిమాకి క్యారెక్టర్కి ప్రాణం పోసాడు. నిజంగా నేనైతే అసలు చూసినప్పుడు దీంట్లో లిటరలీ ప్రాణం పోసాడండి, లేపుతారు అసలు. ఇఫ్ యూ వాస్ నాట్ దేర్ ఐ డోంట్ నో ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ దిస్ వే. లిటరలీ ప్రాణం పోసాడు. అంటే కీరవాణి గారి అది వరకు సినిమాల్లో మనం చూసినప్పటికీ సేమ్ విక్రమార్కుడు గానీ ఛత్రపతి గానీ ఆ క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసినటువంటి తీరు ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారండి. yes, మీ మెసేజ్ నాకు ఇంకా గుర్తుంది సార్. ఐ స్టిల్ హావ్ ద మెసేజ్. 27 జాన్ పంపించారు సినిమా చూసి. ఏమని పంపించారు? ఫోన్ లేదు, బట్ ఆ మెసేజ్ ఇట్స్ లైక్ అంటే నాకు నా ఫోన్లో ఉంటుందండి. హరిబాబు చెప్పాడండి, కీరవాణి ఒక వర్డ్ చెప్పాడు, కీరవాణి గారు సినిమా చూస్తారు నచ్చితేనే చేస్తారు. ఇంకా అసలు అయిపోయినమ్మా నచ్చితే చేస్తారా? సో హీస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ ఆ ఫిల్మ్ అండి. అంటే మేము అంతా చేసేసి ఓకే చూపించాలి. ప్లస్ మీరే చదవండి సార్. మీరు చదవండి. వాచ్డ్ బింబిసారా, హే కళ్యాణ్ రామ్ గారు, వాచ్డ్ బింబిసారా అండ్ లైక్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద స్టోరీ సెకండ్ హాఫ్ ఎస్పెషలీ. ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంతకన్నా ఏం కావాలి? నేను స్టాంప్ రాజముద్ర అండి.